Hello friends, welcome back to our channel. This is budget time. Modi challenging budget vachestundi. This is paperless budget ante ee sari notla roopamlo kaakunda digital currency ki mana kendram pradhanyata isthundi. Ade roopamlo manam budget ni kuda track meedaku teesukostunnaru. Ante budget lo ee sari kaagithalu undavu. Ante printing undadu. That is paperless budget. ఇది ఫిబ్రవరి 1st న ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది ఈసారి బడ్జెట్ డిఫరెంట్ గా ఉంది ప్రెజెంట్ ఉన్నటువంటి కరోనా పరిస్థితుల వలన ఈ టైప్ ఆఫ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇది మోస్ట్ ఛాలెంజింగ్ బడ్జెట్ గా చెప్పుకోవచ్చు కోవిడ్ 19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది అది మనందరికీ తెలుసు దాని ఎఫెక్ట్ ఈ బడ్జెట్ ఈ విధంగా ఈసారి ప్రవేశపెడుతున్నారు ప్రతి బడ్జెట్ సాధారణంగా నార్త్ బ్లాక్ హౌస్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రిస్తారు అయితే ఈసారి మాత్రం అలా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు అలాగే ఫిబ్రవరి 1st న ప్రవేశపెట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ బడ్జెట్ ని ఈసారి ఏంటంటే ఈ బడ్జెట్ పలు విధానాలకు స్వస్తి పలకనుంది అంటే పాత సాంప్రదాయాలకు ఆచారాలకు భిన్నంగా జరుగుతోంది అండ్ 1947 నవంబర్ 26th నుంచి చూస్తే ఈ చరిత్రలోనే మన స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇటువంటి బడ్జెట్ ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు సాధారణంగా హల్వా ఫెస్టివల్ నిర్వహించిన తర్వాత ఈ ప్రింటింగ్ కార్యక్రమాలు అనేది నిర్వహిస్తారు ఈ ప్రింటింగ్ కంప్లీట్ అయ్యే వరకు అంటే పార్లమెంట్ లో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఈ అధికార ప్రతినిధులు ఎవరు అంటే ఈ ఆర్థిక శాఖకు సంబంధించిన వారు ఎవరు అక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు ఈ కరోనా పరిస్థితుల వల్ల ఇది సాధ్యపడే కార్యక్రమం అయితే లేదని ఈ విధంగా ఈసారి ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు అండ్ ఈ బడ్జెట్ ని సాఫ్ట్ కాపీస్ రూపంలో మాత్రమే ప్రచురిస్తున్నారు ఇవే ప్రతినిధులకి అలాగే మీడియా వారికి కూడా ఇస్తారట ఆల్రెడీ దీని మీద లోక్సభ మరియు రాజ్యసభ అనుమతులు తీసుకోవడం అయితే జరిగింది సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ పేపర్లెస్ బడ్జెట్ దట్ ఈస్ అ ఛాలెంజింగ్ బడ్జెట్ మన దేశ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని కోరుకుందాం నాకు తెలిసినటువంటి ప్రముఖ న్యూస్ ఛానల్స్ లో విన్న న్యూస్ ప్రకారం ఈ అప్డేట్ నేను ఈ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్